వెళ్ళి ఈ అసలు అంటే హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు దీన్ని దీన్ని ఆలోచించాలని నేను కోరుతున్నాను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఏ ప్రాంతానికైతే వీళ్ళు అభివృద్ధి చేది విస్తరీకరిస్తున్నారంట ఆ ప్రాంతానికి వెళ్ళి మీ ప్రాంతానికి అవసరం లేదు మా ప్రాంతానికి అభివృద్ధి కావాలి అని అడిగేటటువంటి దాన్ని అది మరొక ప్రాంతాన్ని రెచ్చగొట్టినట్టే అవుతుంది అనేటటువంటిది మీరు చేతగాని వాళ్ళు మేము మాత్రమే చేతగాని వాళ్ళం అని చెప్పినట్టు అవుతుంది అనేటటువంటి ఒక్క భావనతో అంతే కదా మేము చేతగాని వాళ్ళు మీరు మాత్రమే చేతగాని వాళ్ళు మేము మాత్రమే వాళ్ళం అని చెప్పినట్లే కదా అటువంటి మా అటువంటి అభిప్రాయం కలుగు కలుగుతుందన్న ఉద్దేశంతో ఒక్కసారి గౌరవ హైకోర్టు వారిది ఇట్లాంటివన్నీ ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లకు ఎటువంటి విద్వేషాలకు ప్రాంతీయ దురాభిమానాలకు తావు లేకుండా చూస్తూ ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా చూడడానికి ఎందుకంటే రెచ్చగొట్టేటటువంటిది ఆయన ఎవరు మాగంటి బాబోస్తాడా కొడాలి నాని ఉద్దేశించి చెప్పు చూపిస్తాడా ఆయన ఎవరో ఒక ఆయన వస్తాడా ఎవరో రావి వెంకటేశ్వరరావు వస్తాడా నేను అంటే మగాడివి కాదనే రూ రీతిలో ఆయన కామెంట్లు చేస్తాడా చింతమనేని ప్రభాకర్ రావు వస్తాడా అసలు రాజకీయ వ్యాసాంగాలు కానీ రాజకీయ నాయకుల ప్రమేయం కానీ ఉండొద్దని కదా గౌరవ హైకోర్టు వారు ఇచ్చింది అందుకనే నేను గౌరవ హైకోర్టు వారిని నేను అత్యంత వినయంగా అడిగేది ఏంటంటే ఆనాడు మొట్టమొదటి రోజు నన్నపనూన కోటేశ్వరరావు అనేవాడే గుడివాడ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ముందుగానే వాళ్ళు చెప్పినట్టుగానే మిగతా పామర్లో ఇరవై కిలోమీటర్లు ఇంకో నియోజకవర్గంలో ముప్పై కిలోమీటర్లు పెట్టారు కానీ గుడివాడ నియోజకవర్గంలో యాభై కిలోమీటర్లు ఉద్దేశపూర్వకంగా పెట్టి అంటే వాళ్ళ టార్గెట్ మొట్టమొదట్లోనే చెప్పేశారు ఆ నన్నపు కోటేశ్వరరావు అనేవాడు నాని గారిని ఎన్ని బూతులు తిట్టాడో చూశాం కొడాలి నాని గారిని అంటే ఇలా ఒక టార్గెటెడ్గా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా రాజకీయ నాయకులను అందరినీ ప్రేరేపించి ఆ రోజు ఆయన్ని కట్టడి చేస్తున్నట్టయితే బాగుండేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ కట్టడి చేయలేకపోవడం వల్లనే ఇక్కడ వీళ్ళు గుడివాడకు వచ్చి గుడివాడలో కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు దూషించడం వ్యక్తిగతంగా ద్వేష అంటే వాళ్ళ దూషణలోనే వాళ్ళ ద్వేషాన్ని అంతా బయటపెట్టినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఈ ఈ గౌరవ హైకోర్టు వారు నేను మేము సవినయంగా మన నమస్కరించి చెప్పేది ఏంటంటే గౌరవ హైకోర్టు వారు ఇటువంటి వాటిని సుమోటాగా తీసుకొని మీరు మీ మీరు మీకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో సుమోటోగా తీసుకున్నటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి అలాగే ఇది కూడా సుమోటోగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పాదయాత్రను బ్యాన్ చేసేటటువంటి దిశగా ఆలోచించాలని చెప్పి గౌరవ హైకోర్టు వారిని కోరుకుంటూ మరి విశేషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి ఈ అల్లర్లకు సృష్టిస్తున్నటువంటి వాళ్ళని ఎవరినో కాస్త గుర్తించి ఇటువంటి గుర్తించిన వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సినప్పుడు ఎందుకంటే వాళ్ళు ప్రొవోకింగ్ యాక్షన్స్ ఎట్లా ఉన్నాయో అని చూసి వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి కేసులు పెడితే బాగుంటుందేమో ఆ దిశగా ఆలోచించాలని ఆయన ఎవరు కరిశ్రీని అదే ఆయన పేరెవరు కొలికలపూడి శ్రీనివాసరావు ఆయన ఆయన విద్వేషపూరితమైనటువంటి భాషణలు ఇస్తున్నాడు అతన్ని ఇటువంటి వాళ్ళందరి మీద కూడా ఒక కట్టడిని కట్టడి చేసి వాళ్ళందరినీ కట్టడి చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి